హై వియర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ బెట్టింగ్ల గురించి తెలుసు కదా ఇప్పుడు అలానే సినీ ఇండస్ట్రీలో కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్లు కడుతున్నారట ఇంతకే దేని మీద అంటే మహేష్ బాబు ఏ దర్శకుడితో ముందు సినిమా చేస్తాడా అనే దానిపైనే డీటెయిల్డ్గా చెప్పాలంటే కలేజా సినిమా రిలీజ్ అయి పదేళ్లైన సందర్భంగా ఆ రోజును గుర్తు చేసుకుంటూ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ని పొగడుతలతో ముంచేశాడు అంతటితో ఆగాడా కమింగ్ సూన్ అంటూ ఓ క్లూ ఇచ్చేశాడు ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నామని త్వరలో వివరాలు చెబుతానంటూ క్లారిటీ ఇవ్వడంతో ఈ బ్యాటింగ్ షురు అయింది సరిలేను నీకెవరు సినిమాలో ప్రమోషన్లో సూపర్ స్టార్ దర్శకుడు రాజమౌళితో సినిమా ఉంటుందని ప్రకటించాడు అటు రాజమౌళి కూడా ఈ సినిమా కన్ఫర్మ్ చేశాడు ఈలోపు మహేష్ బాబు మళ్లీ అందరికీ ఇస్తూ మాటల మాంత్రికుడితో సినిమా ఉంటుందని ప్రకటించేసరికి ఏ దర్శకుడితో బాబు ముందు సినిమా మొదలు పెడతాడని చర్చ మొదలైంది రాజమౌళితో అని కొందరు కాదు త్రివిక్రమ్తో అని మరికొందరు వాదిస్తున్నారు జక్కన్నతో సినిమా అంటే దాదాపు రెండు మూడేళ్లైనా హీరో వెండితెరకు దూరం కావాల్సిందే దీనికి తోడు హీరో కూడా ఫిట్నెస్ విషయంలో మారిపోవాల్సిందే అంతేకాదు రాజమౌళి సినిమాలు నటించే హీరో మీడియాకి చాలా దూరంగా ఉండాలి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే వరకు హీరో బయట కనిపించకూడదు ఇలాంటి రూల్స్ చాలా ఉంటాయి కాబట్టి ముందుగా త్రివిక్రమ్ తోనే సినిమా చేస్తారంటున్నారు అంతేకాదు మాటల మాంత్రికుడు ఆరు నెలల్లోని సినిమాని కంప్లీట్ చేస్తాడని చెబుతున్నారు ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు ఈ సినిమా పూర్తయి రిలీజ్ కావడానికి ఎంతైనా మరో ఏడెనిమిది నెలలు పడుతుంది ఎందుకంటే సమ్మర్ కి ట్రిపుల్ ఆర్ ని తీసుకురావడం కష్టమేనని ఈ మధ్యనే రాజమౌళి చెప్పాడు దీంతో వచ్చేడు జూన్ జూలైలో రిలీజ్ అవ్వచ్చని సినీ జనం కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు ఇక ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేసే సినిమా కూడా దసరాకే వచ్చే ఛాన్స్ ఉంది మహేష్ బాబు సర్కారీ వారిపాట సినిమా కూడా సమ్మర్కే విడుదలయ్యే అవకాశాలున్నాయి ఈ గ్యాప్ లో సూపర్ స్టార్ త్రివిక్రమ్ ల సినిమా స్టార్ట్ అయ్యి రెండు సంక్రాంతి కానుకగా వస్తుందని సినీ జనం ఊహిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు సమ్మర్లోనే రాజమౌళితో సినిమా స్టార్ట్ చేస్తాడని థీమాతో చెప్తున్నాడు మరి బాబు ఆలోచన ఏంటి ఎవరితో ముందుగా సినిమా మొదలుపెడతాడు అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మీ సబ్స్క్రైబ్ టు జీనన్ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీనన్ టీవీ యూ